ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విద్యాస్ తెలుగు ఛానల్. నేను మీ విద్య అండి. మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మంచి రెసిపీ అన్నమాట. మీరు ఎప్పుడైనా కూరగాయలు లేవు, వెజిటేబుల్స్ లేవు అని కంగారు పడాల్సిన అవసరమే లేదు, కమ్మగా ఈ పులుసు చేసుకొని తినేయచ్చు అన్నమాట. చాలా చాలా సింపుల్గా ఉంటుంది ఈ పులుసు అనేది. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు వెంటనే చూపిస్తాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో. ఈ పులుసుకు వచ్చేసి నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, 2 పచ్చిమిర్చిలు తీసుకున్నాను, కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు, 1 టమాటో తీసుకున్నాను. చింతపండు ఆల్రెడీ నానబెట్టేసి పెట్టేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్యపిండి అన్నమాట. ఈ 2 పిండిలు ఉండలు లేకుండా మనం వాటర్ వేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, 1 స్పూన్ అన్నమాట శనగపిండి, బియ్యపిండి. సో ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ కొద్దిగా వాటర్ వేసేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాను నేను. కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అన్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర 2 వేసుకొని చిటపటలాడిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్, ఏదైతే మనం ఉల్లిపాయ కట్ చేసుకున్నామో అది వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత కొంచెం దొరగా వేగిపోయిన తర్వాత, కొంచెం అటు ఇటు దొరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయ అనేది కొంచెం దొరగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకుంటున్నాము. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకోవాలన్నమాట. సో పసుపు కూడా వేసుకొని కొంచెం దొరగా వేయించేసుకున్నాం మనము. ఆనియన్ కొంచెం వేగిపోయిన తర్వాత ఇప్పుడు టమాటో యాడ్ చేసుకోవాలి. 1 చిన్న టమాటో అయితే సరిపోతుంది, చిన్న ముక్కలుగా చేసుకొని వేసేసుకోవచ్చు. టమాటో అయితే సరిపోతుంది అన్నమాట. కొంచెం ఫ్లేవర్ కోసం మనం ఇది యాడ్ చేస్తున్నాము. టమాటో కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు కారాలు అనేది వేసుకుందాం. ఇప్పుడు నేను వచ్చేసి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నాను, అంటే 1 టీ స్పూన్ సరిపోతుంది. ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ 2 పచ్చిమిర్చిలు యూజ్ చేశాను కాబట్టి కొద్దిగంత కారం వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది అన్నమాట కారం. మీరు చూసుకోండి, టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి. నేను కొంచెం తక్కువ వేసుకున్నాను అన్నమాట, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి. కారం ఎక్కువగా తినాలనిపించిన వాళ్ళు 1 టీ స్పూన్ కారం వేసుకోవచ్చు. ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత కలిపేసుకొని ఇప్పుడు పులుసు అనేది వేసుకోవాలి. చింతపండు నుంచి తీసుకున్న పులుసు అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత మనకు ఎంతైతే పులుసు కావాలో దానికి కొంచెం వాటర్ వేసుకోండి. నేను అంత పులుసు, 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనేది తీసుకున్నాను. దానికి పులుసు వచ్చింది, పులుసు వేసుకున్నాను. అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేసుకున్నాను అన్నమాట. పులుసు వాటర్ వేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి. 1 మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి. 10 నిమిషాలు మరిగిన తర్వాత మనం ఏదైతే శనగపిండి, బియ్యపిండి తీసుకున్నామో, ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసేసుకోవాలన్నమాట. 10 నిమిషాలు మరిగిన తర్వాత యాడ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు బియ్యపిండి, శనగపిండి యాడ్ చేశాం కాబట్టి మనకి పులుసుకు అనేది మంచి చిక్కబడడం స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. 1-5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరగనివ్వండి. అప్పుడు బాగా దగ్గర అవుతుంది. మరీ దగ్గర అవ్వాల్సిన అవసరం లేదు, మనకు తెలిసిపోతుంది కన్సిస్టెన్సీ. కర్రీ గ్రేవీ లాగా కన్నా కొంచెం లూజ్గా కావాలన్నమాట. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు కొంచెం మరగనిచ్చారనుకోండి, ఆ థిక్నెస్ అనేది బాగుంటుంది. అదే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా దగ్గరగా అయిపోతుంది అన్నమాట. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగనేస్తే సరిపోతుంది. ఇలా ఉండాలన్నమాట పులుసు, ఎంత కమ్మగా ఉంటుందో. తర్వాత ఆఫ్ చేసేసుకోండి, 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసుకోండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఉంటుంది కదా బెల్, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అంటే నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.